వెనకటికి ఒక వృద్ధుడు ఒక యువకుడితో మాట్లాడుతూ ఉండగా సంభాషణ వశయంలో పరలోకం ప్రసక్తి వచ్చింది యువకుడు అడిగాడు తాతాజీ మీరు చాలా పెద్దవారైపోయారు పరలోకానికి చాలా చేరువుగా ఉన్నారు అనుకుంటాను వృద్ధుడన్నాడు మనుమడా నేను నీ వయస్సప్పుడే పరలోకంలోకి పుట్టాను ఇప్పటి వరకు అక్కడే ఉన్నాను యువకుడు ఆశ్చర్యపోయాడు తాతాజీ అదెలా సాధ్యమైంది వృద్ధుడు జవాబిస్తూ అన్నాడు నాయన పరలోకం ఎలా ఉంటుందో మనకు తెలుసు అక్కడి వాతావరణాన్ని మనలో ప్రకల్పన చేయడానికే పరిశుద్ధాత్మ మనలోకి వచ్చి ఉన్నాడు పరలోకం నీలో ఉన్న అనుభూతిని నీవు అభ్యాసం చేస్తూ ఉండు అప్పుడు ఒకనొక రోజు అక్కడికి వెళ్ళి అక్కడే ఉండిపోతావు యువకుడు అడిగాడు పరలోకానికి మనం వెళ్ళకముందు ఆ పరలోకాన్ని మనలోకి తెచ్చిపెట్టుకుందామంటారా అవునాయన నీవు చనిపోకముందే నీలోని పరలోకంలో నీవు జీవించి ఉండకపోతే నీవు చనిపోయాక పరలోకానికి వెళ్లనే వెళ్ళవు యువకుడు అన్నాడు పరలోకము నాలో ఉంది పరలోక రాజు నాలో ఉన్నాడు నా హృదయమే ఓ చిన్న తరహా పరలోకం దైవాశీస్సులు